విశాఖ జిల్లా రావికమతం మండలంలో అనకపల్లి జిల్లా కొత్తగా ఏర్పాటుపై ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వైసీపీ మండల పార్టీ ప్రెసిడెంట్ కంచిపాటి జగన్నాథరావు, ఎంపీపీ పైలారాజు, వైస్ ఎంపీపీ రమణ, ఎం మహాలక్ష్మి నాయుడు, ఎంపీటీసీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పాలనా వికేంద్రీకరణలో భాగంగా ఈ రోజు మనకి అనకాపల్లి జిల్లా ఏర్పాటు చేసి ఆ అనకాపల్లి జిల్లాలో మన చోడవరం నియోజకవర్గాన్ని విలీనం చేయడం మనకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే జిల్లా ప్రభుత్వ కార్యాలన్నీ కూడా విశాఖ జిల్లాలో విశాఖపట్నం ఉంది కాబట్టి ప్రజలకు ఏ అవసరం వచ్చినా విశాఖ జిల్లా వెళ్ళవలసి వచ్చింది. అంత దూరం వెళ్లకుండా మనకి మరింత చేరువలో అనకాపల్లిలో జిల్లా కేంద్రాలయం ఏర్పాటు చేసి కలెక్టర్ ఆఫీస్ గానీ ఎస్పీ ఆఫీస్ గానీ డిఎంఎన్హెచ్ ఆఫీస్ గానీ అన్ని జిల్లా ప్రభుత్వ కార్యాలన్నీ కూడా అనకాపల్లిలో ఏర్పాటు చేయడం వలన మన ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్లి పనిచేసుకోవడానికి చాలా అవకాశం వచ్చింది. అంతేకాదు విశాఖ జిల్లా మొత్తంగా ఉన్నప్పుడు కలటగారి పరిధి ఎక్కువ ఉండేది కాబట్టి జిల్లా అంతా తిరగడం కష్టం. ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో పరిధి తక్కువ కాబట్టి కలెక్టర్ గారు అన్ని మండలాలు పర్యటన చేయగలుగుతారు. అందువల్లనే మండలాధికారులందరూ కూడా ఇప్పుడు భయం భయంగా ఉన్నారు. ప్రజలు వచ్చినట్టునే ఎట్నే రెస్పాండ్ అయ్యి పనిచేయాలా, లేకపోతే కలెక్టర్ గారు కానీ సంబంధిత అధికారులు ఎవరైనా విజిట్ కు రావచ్చని ఒక ఒళ్ళు జాగ్రత్తగా భయపడి ఈ రోజు మండలాధికారులందరూ కూడా పనిచేసే విధానం ఉంది. ఈ విధానం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఆలోచించి ఇలా అనకాపల్లి జిల్లా ఏర్పాటు చేసి అలాగే మొత్తం రాష్టంలోనే కొత్త జిల్లాలని ఏర్పాటు చేసి ప్రజలకు మరింత చేరువలో పరిపాలన తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ఇవాళ రాష్టం అంతా కూడా సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు భారీగా ర్యాలీ చేయడం జరిగిందని తెలియజేస్తున్నాం. కెపాసిటీ ఉంటుంది. మరి నిన్నే చూసాం మన జిల్లా కలెక్టర్ గారు మన రావకత మండలం చేసి మొట్టమొదటిగా చివరిపాటు పనిచేసి వెళ్ళారు. మరి ఆ రోజు మన ఎంపీపీ జడ్పీడీసీ దేవాలందరూ కూడా కలెక్టర్ గారిని ఫాలో అయ్యి ఆ చివరిపాటు సమస్య కూడా తెలియడం జరిగింది. అదేకాదు ఇప్పుడు ప్రతి మండలంలో కూడా మండలాధికారులు భయపడుతున్నారు. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా అది దగ్గరలో మన జిల్లాధికారులు ఉంటారు, ఎస్పీ గాని కలెక్టర్ గారు గాని డిఎంఎస్ఓ గాని అందరు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు వెంటనే గ్రామాల పర్యటనకు వచ్చేసి ఈ ప్రభుత్వ కార్యాలన్నీ తిరుగుతారని భయం మీద ఇప్పుడు మండలాధికారులు కూడా అందరూ కూడా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని పనిచేస్తారు కాబట్టి ప్రజలకు కూడా అవసరాలు తీరుతాయి. అందుకనే మన జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న మాట నిలబెట్టుకుని ఈ ప్రజల ముందుకు పాలన తీసుకొచ్చే విధంగా ఈ రోజు అనకాపల్లి జిల్లా ఏర్పాటు చేసి మనకి మరింత చేరువులో తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ మనందరికీ ర్యాలీ చేయడం జరిగింది. కాబట్టి మరొకసారి మన అనకాపల్లి జిల్లా ఏ జిల్లా అన్నపల్లి.